ఇవ్వండి గొర్రె పిల్లలు 14,000కి అడుగుతున్నారు ఒక్కొక్కటి. ఇలా 14,000కి అమ్మాలను చూడండి. సింపుల్ ట్రిక్ ఏం లేదు. వీడియో లాస్ట్కి చూడండి మీరు. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు బా? ఇవాళ వచ్చేసి అమ్మడానికి వెళ్తున్నాను. మనం ఒక్కొక్కటి 48,000 రూపాయలు తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చి 3 నెలలు అవుతుంది. మేము తీసుకొచ్చింది రఘునాథపల్లి అంగట్ నుండి. చాలామంది అడుగుతున్నారు ఎక్కడి నుండి తీసుకొచ్చారు. లొకేషన్ చెప్పండి అని. లొకేషన్ ఏం లేదండి, చేశాను కాన్పూర్. దాని పక్క పంటి రఘునాథపల్లి అంగడి ఉంటుంది. ఆ అంగడి ఏ రోజు ఉంటుందో నాకు ప్రాపర్గా తెలియదు. శుక్రవారం నారని నేను అనుకుంటున్నాను. నేను తీసుకొచ్చి 3 నెలలు 15 రోజులు అవుతుంది. తీసుకొచ్చింది ఒక్కొక్క గొర్రెపోతులేమో 4,800 రూపాయలకి ఒక్కొక్కటి పడ్డాయండి. జత జత తీసుకుంటే మనకు లాభము. మేము ఒకేసారి 10 గొర్రెపిల్లలు తీసుకున్నామండి. ఇవాళ అంగడికి తీసుకుపోతున్నాం సోమవారం పైగా. ఇవాళ గొర్రెపిల్ల ఎంత రేటు పడుతుంది? మేమేమో మ్యాక్సిమం అండి ఒక్కొక్క గొర్రెపిల్లలు అట్లా అమ్ముతలేము. మొత్తం ఒకేసారి తీసేస్తున్నాం కాబట్టి మనకు 145,000, 130,000 ఈ రేట్లలో పలికితే పర్వాలేదు. లేకపోతే మళ్ళీ కొట్టుకొచ్చేస్తామండి. మనకు మంచి రేట్ వస్తే ఒక్కొక్కటి మాత్రం ఒక్కొక్కటి అయితే మామూలుగా అండి 14,000-15,000 పలుకుతాయి. కానీ అలా తీసేస్తే మనకు చిల్లర కలిసిపోతాయి. అన్నీ ఒకసారి తీసుకోరు కాబట్టి అలా అమ్మకండి. అలాంటి మిస్టేక్లు మీరు చేయకండి. గొర్రె పిల్లల పైన ఇంకోటి చాలామంది భయపడుతున్నారు. గొర్రె పిల్లలకి రోగం వస్తుంది, గొర్రె పిల్లలకి దొబ్బ రోగం, గొర్రె పిల్లల రోగాన్ని తట్టుకో చాలామంది చెప్తుంటారు. ఇలా చెప్పుడు మాటలు నమ్మకండి అండి. చేసేవాళ్ళని చేయనియరు. ఇప్పుడు భయపెట్టే వాళ్ళే చాలా ఎక్కువ మంది. కానీ భయపెట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు ఇంత రిజల్ట్ ఉందండి. కానీ నేను చెప్పినా మీరు నమ్మరు. ఎందుకంటే మన పక్కన ఎవరైనా భయపెట్టే వాళ్ళు ఒక్కరు ఉంటే చాలు చెడు అంటే ఉంటారు కదా చాలామంది. ఓరువక ఇలా చెప్తుంటారు కొంతమంది. ఏంటంటే బాగుపడనియరు ఒకరిని వాళ్ళు బాగుపడరు అట్లా ఉన్నది సిచ్యువేషన్ వచ్చేసి నాకు ఉన్నదండి. మీరు మంచిగా తెచ్చుకోండి గొర్రె పిల్లల పైన మంచి లాభం. భగవంతుంది దయా అండి. ఇప్పుడు గొర్రె పిల్లలు బతుకుతాయా బతుకా అనేది మన మరి ఒక్కొక్కరు కోట్ల కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. దేని కొంటామండి ఒక్కడి గుర్తు పెట్టుకోండి బా. ధైర్యం ఉంటే దేంట్లో అయినా దిగిపోండి, లేదనుకుంటే వెనుకనే ఉండిపోండి. అట్లనే ఇక అట్లనే మన జీవితం అని అనుకుని ఆడనే ఉండిపోండి మీరు. ఇప్పుడు మేమైతే తీసుకొచ్చింది నేను ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు. మనం ఏదైనా సరే రిజల్ట్ లేని వీడియో పెట్టాం మనం. మేము తీసుకొచ్చింది 48,000 రూపాయలకి ఇవాళ గొర్రెపోతులు అమ్మడానికి వెళ్తున్నాడు. ఇవాళ 3 నెలలు 15-20 రోజులు అవుతుంది సంథింగ్ ఏం. ఇవాళ మరి మంచి రేటు ఎంత పడుతుంది ఒక్కొక్క గొర్రె పిల్లలకి? ఎంత రేటు పడుతుంది మ్యాక్సిమం అయితే అండి ఒక్కొక్క గొర్రె పిల్ల ఎంత అంటే 13,000-13,000 పడతాయని నేను అనుకుంటున్నాను. అక్కడ పోతే తెలుస్తుంది మనకు గొర్రె పిల్లలు కూడా. గొర్రె పిల్లలు మంచిగా చిక్కగా కావాలంటే రోజు కడగాలి, అంటే వారానికి ఒకసారి కడగాలి. రోజుకి బుక్ అయినది బియ్యం సాయంత్రం కొట్టుకుపోయిన తర్వాత, ఇంటికి కొట్టుకుపోయిన తర్వాత 4-5 గంటలకు కొట్టుకోపోతాం కదా, ఆ టైంకి వాటికి రోజుకి బుక్ అయినంత బియ్యం పెట్టాలి. అలానే ఇంకొకటి వాటికంటూ సపరేట్గా సూప్ అనే పేరు గడ్డి, ఇంకో ఇలాంటి గడ్డి పెట్టుకోండి. మంచిగా తింటే గొర్రె పిల్లలు చూస్తున్నారు కదా, మనం దాంట్లో ఇసి పెడితే ఒక 2-3 గంటల సేపట్లో కడుపు నిండిపోతే వాటికి ఎక్కడ మేపాల్సిన అవసరం లేదు, ఎవరితో తిట్లు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు స్థలం గిట్ల ఏమైనా లేకపోతే మంచిగా వరల పంటలు మేపుకుని రాండి. ఇక ఉంటే కదా గడ్డి ఆడ ఇక్కడ మేపుకోండి. మంచిగా వారానికి ఒకసారి కడగాలి గొర్రె పిల్లల్ని. అలానే మీరు అమ్మడానికి ఇవాళ వెళ్తే ఒక రోజు ముందే అండి గొర్రె పిల్లల్ని మంచిగా కడుక్కోండి. ఎందుకంటే నీట్గా ఉంటే రేట్లు కూడా మంచిగా పడతాయి మనకు. అలానే అమ్మేటప్పుడు పొద్దునే కొట్టుకున్నాండి. నేను 7 గంటలకే కొట్టుకొచ్చాను, 7:30కే కొట్టుకొచ్చాను ఇవాళ గొర్రె పిల్ల వచ్చేసి. ఎందుకంటే మనం 10-11 గంటలకు అమ్మడానికి పోతాం కాబట్టి ఆ టైం కొంచెం బిర్రుగా ఉంటాయి. ఒక రోజు ముందే కడిగాం కాబట్టి గొర్రె పిల్లలు కొంచెం నీట్గా అవపడతాయి మనకు. అలానే అమ్మడానికి వెళ్తున్నాం కాబట్టి ఇవాళ మనం 10-11 గంటలకు కొంచెం బుక్కినంత బియ్యం పెట్టేస్తాం. వాటి ఆశ గిట్ల ఏమి ఉండదు, కొంచెం మంచిగా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి గొర్రె పిల్లలు కూడా. సాయంత్రం వరకు ఉండాలి కాబట్టి మనకు రేట్ వస్తే మంచి రేట్ పలికితే అమ్మేస్తాం కాబట్టి. నేను ఒక్కనే కాదు ఇవాళ నాతో పాటు మీరు కూడా రండి అండి అంగట్లో. ఎట్లా అంటే ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంటుంది. ఇవాళ అంగడికి కూడా నేను వెళ్తాను, అక్కడ కూడా తీస్తాను. ఎంత రేట్ పడుతుంది అనేది మొత్తం మీకు కూడా తెలుస్తుంది ప్రాపర్గా. ఒక్కొక్క గొర్రె పిల్లల పైన నిజంగా ఇంత రేటు వస్తుందా, ఇంత లాభం వస్తుంది అనేది. 48,000కి తీసుకొచ్చాడట వీడు మంచిగా. ఒక్కొక్క గొర్రె పిల్లలు 13-14,000 పోతున్నాయి 3 నెలలు అంటే ఇవాళ నమ్మలేరు. ఇవాళ మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అండి. నాతో పాటు మీరు కూడా రండి అక్కడికి, అంగడికి చూపిస్తా ఎంత రేట్ పడుతుంది ఒక్కొక్క గొర్రె పిల్లలు అనేది. మీకు కూడా ఒక డౌట్ క్లారిఫై అవుతుందండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటావా? మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది, విలేజ్ రంగమ్మ ఛానల్. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్యూచర్ ఛానల్ కోసం అని పెట్టినా ఈ ఛానల్ ప్రాపర్గా ఏమైనా అయినా రేపటి రోజు ఆ ఛానల్ ఉంటుంది కాబట్టి మనకు చూసుకోవచ్చు. ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి దగ్గర నుండి కూడా చూపిస్తాయో చూసుకోవచ్చు. మనకు ఇవి అన్నీ మంచిగా ఉన్నాయండి. పొట్టెల పిల్లలు అన్ని గొర్రె పిల్లలే. ఏవి ఆడి గొర్రె పిల్లలు ఉండే. నేను మేకపోతులు ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నాను అంటే మేకపోతుల పైన అంత రాము రాదు మనకు. అందుకే వీటినే ఎక్కువగా తీసుకోవాలని నేను చెప్పుకుంటాను. గొర్రె పిల్లల పైన మంచి లాభం. 3 నెలల్లో మంచిగా బీభత్సంగా ఎదుగుతాయి అవి. మేక పిల్లలు అయితే సంవత్సరం వరకు అండి పెంచాలి వాటిని. మళ్ళీ ఇట్లా ఒకచోట ఆగి ఒకచోటనే మేవో అవి ఉరుకుతూనే ఉంటాయి, చేలిన పడ్డ ఉరుకుతూనే ఉంటాయి. వాటి దాంట్లో మనం ఉరకలేము. ఇంకొకటి వాటికి దొబ్బ రోగం ఇట్లా ఏమైనా వస్తే ఆగవు. మేము తీసుకొచ్చాము, అనుభవం మాకు ఉంది దాంట్లో కాబట్టి నేను చెప్తాను. ఇట్లా మా గొర్రె పిల్లలు మాకు మేక పిల్లలు మాక పోతులు ఎన్నో చచ్చిపోయినాయి. మేక పిల్లలు కానీ మేక పోతులు కానీ ఎన్నో చచ్చిపోయినాయి మాకు కాబట్టి నేను చెప్తున్నాను. గొర్రె పోతులు అయితే ఇప్పటివరకు మాకు ఏవి ఒకటి పోలే అండి. మంచిగా ఉంటాయి గొర్రె పోతులు. మళ్ళీ ఒకచోట మేస్తుంటాయి, తొందరగా ఎదుగుతాయి అండి. ఇవి 3-4 నెలల్లోనే మనకు మంచి లాభం వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను అంగడికి తీసుకెళ్తాను మీకు, అక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బా. అంగడికి వెళ్దాం ఇప్పుడు. మొత్తానికి అంగడికి అయితే వచ్చేసానబ్బా. ఈ మేము గొర్రె పిల్లలు కొట్టుకొచ్చాం, చూస్తున్నారు ఎంతమంది ఉన్నారో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంత అడుగుతారో చూపిస్తాయి మా గొర్రె పిల్లలు. ఆల్రెడీ కొట్టుకొచ్చిన
మీకు అంగడి ఒకసారి చూపిస్తా చూడండి. రేట్లు మాత్రం బీబచ్చుకున్నాయి ఈసారి అయితే, గొర్రె పిల్లలకైనా మేకప్ అన్నీ వస్తాయి ఇడైతే. ఇగో చూసుకోవచ్చండి మొత్తానికైతే అంగడి కొట్టుకొచ్చాను. చాలామంది బేరగాళ్ళు వాళ్ళు వీళ్ళు అడుగుతూనే ఉన్నారు, మేమైతే చెప్పేది చెప్పేస్తున్నాం, మేము ఒక్కొక్కటి జత జతగా అయితే అస్సలు అమ్మలేము, మనం ఒక్కొక్కటి తీసేస్తే మనకే లాస్ కాబట్టి అలానే చిల్లర ఖర్చులకు వెళ్ళిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏమైతే అంటే ఒక్కొక్కటి తీసేస్తే మంచి రేటు పడుతుంది, మనకు 14-15 వేలు పడుతుంది. అడుగుతున్నారు 14 వేలకు ఒక్కొక్కటి ఇస్తారా అని కూడా మేము ఇవ్వనని చెప్పేసినాం. ఎందుకంటే మనకు అవి మంచి మంచి గొర్రె పోతులు వెళ్ళిపోయినంటే మనకు రేట్లు పడవు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అబ్బా. ఇంకొకటి అండి, మనం మొత్తం ఒకేసారి తీయాలి అండి. మీరు ఒక్కొక్కటి తీస్తే మనకే లాస్, ఎట్లా అంటే మనకు చిల్లర ఖర్చులకు వెళ్ళిపోతాయి, డబ్బులు దేనికి కాకుండా అయిపోతాయి, మళ్ళీ గొర్రె పిల్లల రేట్లు అన్నీ డౌన్ అయిపోతాయి. ఆ ఒక్కటి మంచి వెళ్ళిపోయిందండి. చాలామంది మాకు ఒక్కొక్కటి అడుగుతున్నారు 14-14 వేలకు. మళ్ళీ మేమైతే అండి మొత్తం ఎంత చెప్తున్నామంటే మాకు 10 గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటి మొత్తం కలిపి అండి మేము 30,35,000 చెప్తున్నాం. అయితే లాస్ట్ 130,000 చెప్పామండి, వాళ్ళు 120,000 అడిగిర్రు, మేము ఇవ్వనని చెప్పేసినాం 130,000 కంటే రూపాయి తక్కువ లేదని. ఇంకొకటి అబ్బా, మాకు ఈ అంగట్లో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి అబ్బా, సోమవారం రోజు ఈ అంగడి నడుస్తుంది. నాకు కామెంట్ చేస్తే ఈ అంగడి పేరు కూడా చెప్తాను. మీరు ఎక్కడైనా సరే రఘునాథపల్లి అంగట్లో కొనండి, అక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి గొర్రె పిల్లలు, 4,800 తీసుకున్నాం మేము. ఇక్కడ ఈ అంగట్లో అయితే అండి రేట్లు బీభత్సంగా ఉంటాయబ్బా, మనం ఎక్కడైనా తక్కువ దొరికితే అక్కడ తీసుకొని ఈ అంగట్లో వచ్చి అమ్మండి. ఈ అంగట్లో ఎప్పుడు రేటే ఉంటుందండి, ఎప్పుడైనా సరే రేట్లు అనేవి మ్యాక్సిమం చిన్న చిన్న గొర్రె పిల్లలు కొన్నా సరే మనకు 7,000-8,000 ఇక్కడ గొర్రె పోతులు అనేవి కొనలేమండి. చూసుకోవచ్చు ఇది ఎంత పెద్ద సంతానో, ఇది చాలా పెద్ద అంగడి అండి. ఇది వచ్చేసి ఇది సోమవారం రోజే నడుస్తుంది. కామెంట్ చేయండి ఈ అంగడి కూడా చెప్తాను నేను. దీంట్లో ఇక్కడ వచ్చేసి చాలా బీభత్సంగా రేట్లు ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నా గొర్రె పిల్లలు అమ్ముడు పోలే, నేను మళ్ళీ ట్రాల్లో కొట్టుకుపోతున్నా, మా ఎంతకు పోతుందో ఇవాళ. చాలామంది నన్ను అడిగారు, చాలామంది ఏంటంటే ఎంతకు ఇస్తారని ఇవ్వనని చెప్పేసిన. లాస్ట్కి 120,000కి అస్సలు ఇవ్వను, 135,000-125,000 ఇస్తాను చెప్పాను లాస్ట్కి. అయితే ఇక అడగలే, మళ్ళీ నెక్స్ట్ వారం కొట్టుకుపోతానండి, అప్పుడు వీడియో చెప్తాను ఎంత పోతుందనేది. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం, ఓకేనా?